కేసీఆర్ రైతుల గురించి మాట్లాడి రైతుల గురించి రైతుల పక్షపాతం ఉన్నటువంటి దేవిలాల్ మాదిరిగా చేంజింగ్ మాదిరిగా రైతులకు అన్యాయం చేస్తే పిడికి బిగించి కొట్లాడే దమ్ము ధైర్యం ఉన్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు ప్రాణానికి భయపడ్డాడు ప్రాణానికి భయపడ్డాడు దేనికి భయపడతాడు బాడి బాడికి జైల్లో పెడతాం అరెస్ట్ చేస్తాం జైల్లో పెడతాం కేసీఆర్ కు జైలు కొత్త కాదు కేసీఆర్ కు అరెస్ట్ కొత్త కాదు కేసీఆర్ కు ఎలక్షన్లు కొత్త కాదు అన్ని త్యాగాలకు సిద్ధమయ్యే అన్ని సర్వమొత్తం కూడా వదిలిపెట్టుకొని తెలంగాణ గురించి ఒక్కడు వచ్చినప్పుడే సావరేవో తెలుసుకుందామని చెప్పినటువంటి నాయకుడు కేసీఆర్ గారు ప్రాణానికే భయపడినాడు దేనికి భయపడతాడు ప్రాణానికే భయం లేకుండా లెక్క చేయకుండా తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ పక్షాన కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నానికి కనిపించేది తెలంగాణ పటము కనిపించేది తెలంగాణ ప్రజలు తెలంగాణ అభివృద్ధి తప్ప తెలంగాణ రైతాంగం తప్ప ఏముండదు జైల్లో పెడతావు ఏం చేస్తావు జైల్లో పెడతావు బగ్గుమడు తెలంగాణ తెలంగాణ కాదు దేశమే బగ్గు ఉంటుంది కేసీఆర్ చూలుకొస్తే రోజు తిట్టుడు రోజు చేసుడు తప్ప అసలు మేము చెప్పిన దానిలో ఎర్రల ధరలు తగ్గించాలన్నాం ఒకవేళ మీ పార్టీ విధానం తగ్గించమంటే తగ్గించమని చెప్పండి ఎర్రల ధర తగ్గియమని లేక ఎవరికి రాయాలి దేశానికి ప్రధాని అంటే పెద్ద దిక్కు దేశానికి ప్రధాని ఈ దేశాన్ని పరిపాలించే పార్టీ ఏదైనా కావచ్చు కాక ప్రధాని అంటే ప్రధాని మరి ప్రధానమంత్రి లెక్క లెటర్ రాయకుండా ఎవరు రాయాలి పార్టీలకు రాయాలా ఎవరికి రాయాలి చెప్పండి కరోనా సమయంలో కూడా ప్రధానమంత్రి గారు ఏం చెప్తారు పాటించిండు ముఖ్యమంత్రి గారు ఓ ప్రధాని అని వేరే వాళ్ళు తిరితే ప్రధానమంత్రి తిరితే ఎప్పటితారని చెప్పి మాట్లాడిండు ఒక సంస్కారం ఉన్నటువంటి నాయకుడు సంస్కారం ఉండి ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ప్రేమించే నాయకుడు అందుకనే ప్రధాని కూడా అట్లా మాట్లాడొద్దని చెప్పండి మా ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రిని కూడా అసభ్యంగానో మాట్లాడలే కానీ ఓపిక ఉంది కదా అని సహనాన్ని పరిచించదు మా ప్రభుత్వం మా నాయకుడు మా ముఖ్యమంత్రి గారు మేము చేసే డిమాండ్లలో మేము చేసేటువంటిది ఏదైనా రాజ్యాంగానికి విరుద్ధంగానో లేకపోతే ఏదో గొంతెమ్మ కోరికలో ఉంటే మీరు చెప్పండి పక్క రాష్ట్రంలోకి మమ్మల్ని చూడమన్నాం పక్క రాష్ట్రంలోకి మాకు జాతీయ హోదాకు ప్రాజెక్టుకి ఏమైనా ఇవ్వలేదు సొంతం పైసలతో కరెంటు ఉత్పత్తి చేసుకొని కరెంటు ఫ్రీ ఇస్తామంటే దానికి ఆంక్షలు పెడతారు సాఫీగా నడుస్తున్నటువంటి తెలంగాణని ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాం డిమానిటైజేషన్ వల్ల రైతులు ఎంత ఇబ్బందులు పడ్డారు ఎన్ని కష్టాలు పడ్డారు 80% ఉన్నటువంటి 80-90% ఉన్నటువంటి పేద వర్గాలు బీసీ ఎస్సీ ఎస్టీలు పైన 10% ఉన్నటువంటి అనేక మంది పేద వర్గాలు వ్యవసాయం నమ్ముకునే వర్గాలు ఇవాళ ఏ గొప్ప సంస్కరణలు తీసుకొస్తారో మా వర్గాల గురించి అవి ఎదురు చూసేది కానీ ఈరోజు మీరు ఈ రాష్ట్రానికి సహాయం చేయకపోగా ఈ రాష్ట్రం పైన కక్ష కట్టి అన్ని వర్గాలను ఇట్లా ఇబ్బంది పెట్టడం మాత్రం తగదు ప్రధానమంత్రి లెటర్ రాయకుండా సోనియా గాంధీ గారు లెటర్ రాసిన అనుకో అయితే పని యూపీఏ చైర్పర్సన్కు లేదు ఇంకోరు రాసిన అవుతుందా అప్పుడేమంటారు ప్రధానమంత్రి రాయకుండా చూసిన వారు అదికి ఏమంటారు ఇప్పుడు ప్రధానమంత్రి రాస్తే 10 మందికి లెటర్ రాస్తున్నానంటారు ఎత్తు రాస్తున్నానంటారు మా విధానాలు ఇవాళ దేశానికి ఆదర్శం కేంద్ర మంత్రులు డజన్ మంత్రులు వచ్చి
ఇక్కడ సంస్కరణలు ఇక్కడ అభివృద్ధి నేర్చుకొనిపోయింది. యునైటెడ్ నేషన్ యూఎన్ ఆర్గనైజేషన్ కానీ ఐక్యరాజ్య సమితి ఇంకా అనేక రకాల ఇలా దేశంలో గ్రౌండ్ వాటర్ వేగిందన్న తెలంగాణలోనే దేశంలో అత్యంత చెట్లు పెట్టింది గ్రీన్ పెరిగింది తెలంగాణలోనే ఈ దేశంలో జీడిపి ఏ స్థాయిలో వెళుతుంది దాని అత్యధికంగా జీడిపి తెలంగాణలోనే దాని యొక్క గ్రేడింగ్ ఇచ్చేది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని మీరు ఇచ్చిన గ్రేడింగ్ కూడా మీరు మర్చిపోయి మీరు ఇచ్చినటువంటి అభివృద్ధిని కూడా మీరు మర్చిపోయి ఇండెక్స్ కూడా మీరు మర్చిపోయి ఇలా తెలంగాణను విమర్శిస్తే అది గొప్ప కాదు. తెలంగాణ ముఖ్యమంత్రిని ఇష్టానుసారంగా మాట్లాడితే అది సంస్కారం కాదు. రాష్ట్రం పరువు ఎవరు కూడా తీయొద్దు. విధానపరంగా మీరు మాట్లాడి విధానపరంగా మీరు మీ రాష్ట్రాలకు మా రాష్ట్రాలకు తేడా చూపించండి. మీరు పరిపాలించే రాష్ట్రాలకు తెలంగాణకు తేడా చూపించండి. కానీ పచ్చని పంటల్లో మీరు మంచి ఎరువు జల్లాలి కానీ విషం జల్లని జల్లి ఇబ్బంది పెట్టకండి. తెలంగాణ ప్రజలు అన్నీ కూడా గమనిస్తున్నారు. ఇన్ని ఎలక్షన్లు గెలిచినా కూడా ఎప్పుడు కూడా విరోధించలేదు. ఇన్ని ఎలక్షన్ గెలిచినాం కదా, జిల్లా పరిషత్ చైర్మన్లు వచ్చినాయి కదా, డీసీ మొత్తం చైర్మన్ మేమే గెలిచినాం కదా, ఏనాడు కూడా మాట్లాడలేదు. మాకు ప్రజల అధిష్టానం కనుక ప్రజల అవసరాలను ప్రజలను దృష్టిలో పెట్టుకొని పరిపాలన కొనసాగింది తప్ప ప్రజలకు వ్యతిరేకంగా చేయలేదు. ప్రజలకు వ్యతిరేకంగా వచ్చిందని సరి చేసుకొని మళ్ళీ మంచి అనేటువంటి ఆలోచన మా కేసీఆర్ గారు తప్ప లేదు. ఖచ్చితంగా తెలంగాణని మీరు సాయం చేయకపోయినా తెలంగాణ ఇబ్బందులు చేసే పని మాత్రం మీరు చేయొద్దని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. మేము కూడా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాన్నారు. తర్వాత కేంద్రం బ్యాంక్ అకౌంట్లలో 15 లక్షల రూపాయలు ఇస్తామన్నారు, నల్లధనం మొత్తం తీసుకొస్తామన్నారు, మొత్తం అందరు లక్షాధికారులు అవుతామని చెప్పన్నారు. అవన్నీ మరి ఎక్కడున్నాయి? రైతుల ఆదాయం రెట్టింపు అయిందన్నారు, మరి ఏడైంది రెట్టింపు? చేసే దగ్గర ఇబ్బంది పెట్టి రైతుల ఆదాయం మేము తీసుకొచ్చే దగ్గర రైతుల పరిస్థితి మీరు చూడండి. ఏ గ్రామంలో పోయి చూడండి, 2014 కన్నా ఉన్న రైతు చూడండి, 2014 తర్వాత ఉన్న రైతు చూడండి. ఆనాడు రైతు అంటే తెలంగాణలో కరెంటు, ఆనాడు కరెంటు ఎక్కడ పోయింది? తెలంగాణ వచ్చిన తర్వాత కరెంటు ఎట్లొచ్చింది? ఆనాడు పెట్టుబడి ఉండనా, ఇలా పెట్టుబడి ఎట్లొచ్చింది? చనిపోయిన రైతుకు 5 పైసల రూపాయలు ఎవరైనా ఇచ్చిందా? ఇలా 5 లక్షల రూపాయలు ఎట్లా వస్తున్నాయి? రైతు వేదికలు ఉండేనా? ఈరోజు ఎట్లా ఉన్నాయి? ఆ రోజు ఎన్ని లక్షల ఎకరాల పంటలు వండినాయి? ఎన్ని లక్షల టన్నుల ఒడ్లు వండినాయి? ఇవాళ ఎన్ని వండినాయి చూడండి. అంతేగాని అవన్నీ ఏం చూసుకోకుండా మాట్లాడడం కాదు. అది ఖచ్చితంగా ప్రధానమంత్రి, దేశానికి ప్రధానమంత్రి కనుక ప్రధానమంత్రికి లెటర్ రాస్తారు. దాని దీనికి ఏం సంబంధం? ఖచ్చితంగా ఈ దేశంలో అత్యధిక జీతాలు ఇచ్చింది, జీతభత్తలు ఇచ్చింది టీఆర్ఎస్ గవర్నమెంట్. ఆ సమస్యలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఆ సమస్యలు ముఖ్యమంత్రి గారు తీరుస్తారు. దానిలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా ఒకటి చేసినప్పుడు కొన్ని అడ్డంకులు ఉంటాయి, కొన్ని ఇబ్బందులు వచ్చింటాయి, ఆ ఇబ్బందులు తీరుస్తారు గ్యారంటీగా. ఉద్యోగుల సమస్యలు లేకుండా చేయాలి మేము కూడా అడుగుతున్నాం, చేస్తారు గ్యారంటీగా, అవుతాయి అవన్నీ కూడా. ఇప్పుడు అందరినీ లక్షల మందిలో కొంతమందికి ఈ విధానాల వల్ల రిక్రూట్మెంట్ చేయాలని ఆతృత ఉంది కనుక తొందరగా రిక్రూట్మెంట్ చేయాలని ఆతృత ఉంది. ఆతృతలో కొన్ని ఒకవేళ ఇబ్బందులు వచ్చినా అవన్నీ ఇబ్బందులు అవన్నీ కూడా చేసుకోవడానికి ఇబ్బందులు ఏం కావు, సవరించుకునే ఇబ్బందులు ఏం కావు. మా ఉద్యోగులకు అందరూ కూడా దేశంలోనే అత్యధిక జీతభత్యాలు ఇచ్చి అనేక రకాలుగా ముందున్నటువంటి ప్రభుత్వం అది. గ్యారంటీగా అట్లాంటివి ఎక్కడ అక్కడక్కడ కొన్ని ఉన్నా ఆ కొన్ని కూడా ఖచ్చితంగా సవరిస్తారు మా ముఖ్యమంత్రి, చేసుకుంటాం అవన్నీ కూడా. అవన్నీ పెద్ద ఇది ఏం కాదు, చేస్తాం గ్యారంటీగా. మరి దేశవ్యాప్తంగా మొత్తం ప్రొవిజన్ డిక్లేర్ చేయండి, మరి ఇండియా వైడ్గా భారతదేశం మొత్తం చేయమను. లేదు
వాళ్ళు పరిపాలించే రాష్ట్రం చేయమను, కర్ణాటక చేయమన్నది చేయమను, దాని దీనికి ఏం సంబంధం ఉంటుంది? ఇప్పుడు వాళ్ళ పార్టీ ఒక అధ్యక్షునిగా వారు రాసేది వారు రాస్తారు, రాష్ట్రాన్ని పరిపాలించే ఒక ముఖ్యమంత్రిగా వాళ్ళు మా ముఖ్యమంత్రి గారు చెప్పేది ప్రధానమంత్రి చెప్తారు. రాజకీయంగా వాళ్ళు ఏమో మాట్లాడొచ్చు కాక, ఈరోజు మేము ఖచ్చితంగా తెలంగాణ ప్రజలను తెలంగాణ రైతాంగాన్ని మా ముఖ్యమంత్రి గారు ఎట్టి పరిస్థితులు ఆదుకుంటాడు. తెలంగాణలో వచ్చిన సమస్యలు ఉద్యోగులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, ఏ సమస్య వచ్చినా కానీ దాన్ని మా ముఖ్యమంత్రి గారు సవరిస్తారు. తెలంగాణ ప్రజల గురించే మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు, తెలంగాణ ప్రజల శ్రేయస్సు గురించే మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు, తెలంగాణ అభివృద్ధి చేయడానికే కేసీఆర్ గారు తెలంగాణని ముందుండి నడిపించండి ఉద్యమంలో. ఇలా ముఖ్యమంత్రికి ప్రజలు అంటే ఆయనకు అప్పచెప్పారు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలన్నా తెలంగాణ ప్రాంతమన్నా ఆయనకన్నా అభిమానించే వాళ్ళు కానీ ఆయనకన్నా ప్రేమించే వాళ్ళు కానీ ఎవరు లేరు. ఖచ్చితంగా అక్కడ ఇక్కడ ఇంత పెద్ద రాష్ట్రంలో ఎక్కడ ఏ సమస్యలు వచ్చినా ఆ సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా నిజమైనటువంటి సమస్యలన్నీ కూడా మా ముఖ్యమంత్రి గారు పరిష్కరిస్తారు.